తిత్లీ తుఫాన్ ప్రభావంతో ఇటు ఏపీ అటు చెన్నై అతలకుతలమైపోయాయి. భారీ వర్షాలకు ఇళ్లు పొలాలు రహదారులన్నీ నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండానే వాతావరణ శాఖ మరోసారి చెన్నైకి అలర్ట్ జారీ చేసింది. రానున్న 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాను చెన్నైని కోలుకోలేని దెబ్బతీస్తుంది. సముద్రాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా వరద నీరు బురదమయమైంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ప్రజల జీవితం దెబ్బతింది. డిసెంబర్ 4న కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లు, వాహనాలు, పంట పొలాలు అన్ని వర్షంలో మునిగిపోయాయి. చెన్నై వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇంత జరిగినా తమిళనాడుకి ఇంకా వర్షం ముప్పు తప్పడం లేదు. వచ్చే 2-3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి, కారైకల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా రానున్న 5 రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 5 రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైతో పాటు నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, దిండిగల్, థేని, పుదుక్కొట్టాయి, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్ తుఫాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు. వరదల్లో చిక్కుకున్న చెన్నైలోని బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద స్టాలిన్ ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ రిలీఫ్ ఫండ్ ని పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. మిచౌంగ్ తుఫాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నై పైన తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లగా ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుఫాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోసారి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చెన్నైలో సహాయక చర్యలకు గాను 9,000 మంది అధికారులను తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. కాగా మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో తమిళనాడు ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.